చేతికందుతుంది అనుకున్న పంట గుర్తు తెలియని దుండకుల చేతిలో నాశనమైపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో మన్నే పోచయ్య మన్నే మైపాల్కు చెందిన పత్తి పంటను గత రాత్రి గుర్తు తెలియని దుండగులు నాశనం చేశారు. చేతికందుతుంది అనుకున్న పంట ఎవరో నాశనం చేశారని రైతులు ఆవేదన చెందారు. నిజాంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా నిజాంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పత్తి పంటను నాశనం చేశారని, చేతికందిన పంటను కోసి పడేశారని దుండగులపై ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు. వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు. చేతికందిన పంటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో నష్టం వాటిల్లిందని, దుండగులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. పత్తి పంట అద్దెకర పెట్టినా ఇంతకుముందు గొడవలు అయిన ఉండే మా కులపలకు మాకు పాలలు గొడవ అయితే ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి ఇచ్చుకున్నాం. అన్నీ అయిపోయినాయి, గొడవలు అయిపోయినాయి. పెద్ద మనుషులతో మాట్లాడినాము, ఏవో ఒకరి గొడవలకు ఒకరు రావద్దని చెప్పేసి మాట్లాడినాము. జరిమానాని కాగితాలు కూడా రాసుకున్నాము, కాగితాలు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇక నెల 15 రోజులు ఏమో అవుతుంది, గొడవలు ఏమీ ఏం లేవు. ఇక అంత మంచిగా ఉందని చెప్పేసి మేము అనుకున్నాము. కాకపోతే చూసేసరికి ఇప్పుడు నా పత్తి పంట పెట్టినా ఆ పగ మనసులో పెట్టుకొని ఏం చేస్తే ఏందో తెలియదు, కానీ పత్తి పంట మాత్రం మొత్తం నాశనం చేసిర్రు. మన్నె పోసేయ నా పేరు. మన్నె పోసేయ అది పంట అంతా పత్తి పంట పెట్టినాం. పత్తి పంట పెడితే అంతా ఇది చేసిర్రు. ఎవరో చూసినాం కానీ అది అర్థం దొరకలేదు సారు, అర్థం దొరకలేదు. గడ్డి కొత్తుర్రు అనుకున్నాం మేము, కానీ ఇక మేము మళ్ళా పొద్దుగాల వచ్చే వరకల్లా మొత్తం ఇది చేసి ఉన్నది. ఈ ఉప సర్పంచ్ వచ్చిండు, అందరు చూసిండ్రు పోయిరు. వేసిన పంట మొత్తం ఇది చేసారు సారు.